ఇప్పుడే డ్రైవర్ రాముడు టీజర్ చూశాను, చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంది. నాకు ఇప్పుడున్న కమెడియన్స్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ కమెడియన్ నా శకులక శంకర్. ఇద్దరం కలిసి ఒక సినిమా కూడా చూసాం, మోసగాడు. అండ్ తర్వాత వచ్చే సినిమాల్లో కూడా కుదిరినప్పుడల్లా నేను సజెస్ట్ చేస్తూ ఉండేవాడిని ఆ శకులక శంకర్ పెట్టుకొని, మంచి పర్ఫార్మర్. సో సూపర్ హీరోగా చేస్తున్నాడు. అండ్ చాలామంది కామెడియన్స్ హీరోగా తర్వాత కన్వర్ట్ అయిన తర్వాత మంచి మంచి సక్సెస్ వచ్చింది. సో అట్లాగే శకులక శంకర్ కూడా మంచి సక్సెస్ అని చెప్పి అనుకుంటున్నాను. అలాగే సత్య డైరెక్టర్ సత్య కూడా టీజర్ చూసిన తర్వాత తెలుస్తుంది చాలా ఫ్యాంటాస్టిక్గా. ఇది శకులక శంకర్కు ఉన్న మంచి అడ్వాంటేజెస్, మంచి టాలెంట్ అంతా ప్రాపర్గా యూజ్ చేసుకున్నట్టుగా కనిపించింది మేము టీజర్లోనే. సో ఆల్ ద వెరీ బెస్ట్ సత్య. అండ్ అలాగే రాజుగారు బాగా కష్టపెట్టి చేశారు. ఐ నో ఇట్స్ అవుట్ ఆఫ్ ఒక మూవీ ప్రొడ్యూస్ చేయాలి అంటే, బట్ టీజర్ చూస్తుంటే ఆ లావిష్నెస్ కూడా బాగా కనిపిస్తుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్. డెఫినెట్గా మీరు కూడా ఈ టీజర్ చూడండి. అండ్ విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. మనకున్న తెలుగు ఇండస్ట్రీలో సినిమాలలో సుధీర్ బాబు గారు హీరో గారు నెంబర్ వన్ నచ్చున్న మంచి వ్యక్తి. ఈ సినిమా టీజర్ లాంచ్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లేదా రాను టీజర్ లాంచ్ చేసినందుకు సార్తో ఎప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఏమంటున్నా మూవీ చేద్దాం చేద్దాం అని ఆయన కుదరట్లేదు. టీజర్ లాంచింగ్తో ఆయన కలవటం, ఆయన టీజర్ లాంచ్ చేయడం, సో ఇది కొంచెం నాకు ఏదైతే అనుకుంటున్నానో అది వన్ స్టెప్ ముందుకెళ్ళాను చెప్పాను. ఏదేమైనా సరే డ్రైవర్ రాముడు కార్కు రెడీగా ఉందని సార్ ఒకసారి సార్ కూడా ఫస్ట్ ఆయనగా చూపించి ఫస్ట్ ఆయన ఆయన కాబట్టి ఆయన చూపించి ఒకసారి మళ్ళీ ముందుకు వస్తా అని చెప్పేసి నేను ఆశిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఏదో లాంచ్ చేసినారు.